కప్ లో ప్రత్యర్థులు భయపడిపోవాలంటే ఆసియా కప్ లో దుమ్ము రేపాల్సిందే. మెగా టోర్నీకి ముందే హాట్ ఫేవరెట్ గా హెచ్చరికలు పంపాల్సిందే. స్వదేశంలో టీమిండియాతో డేంజర్ తప్పదనుకునేలా ముందుగానే ఆట తీరుతూ హడలెత్తించాల్సిందే. వరల్డ్ కప్ కు ముందు ఆయుధాలన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో కూడా టీమిండియా చెక్ చేసుకోవాల్సిందే. అందుకే ఏ రకంగా చూసినా టీమిండియాకు ఆసియా కప్ చాలా కీలకం. ఆసియా కప్ లో గెలిస్తే టీమ్ కు విన్నింగ్ జోష్ వస్తుంది, సరికొత్త ఎనర్జీ దక్కుతుంది. అదే ఊపులో వన్డే వరల్డ్ కప్ లోనూ బర్లో దిగడానికి అవకాశం ఉంటుంది. హాట్ ఫేవరెట్ ట్యాగ్ కు న్యాయం చేయాలంటే పాజిటివ్ మైండ్ సెట్ తో బర్లో దిగడం కీలకం. అందుకే వరల్డ్ కప్ కు ముందు వరుసగా విజయాలతో దుమ్మురేపాల్సిన అవసరం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. గతేడాది ఆసియా కప్ లో విఫలమైన టీమిండియా ఈసారి గర్జించాలంటున్నారు. తన బలమేంటో ప్రపంచానికి చాటాలంటున్నారు. శ్రీలంక పిచ్ల మీద విశ్వరూపం చూపించాలంటున్నారు. గ్రూప్ స్టేజ్ నుంచే టాప్ క్లాస్ ఆట తీరుతో రెచ్చిపోవాలంటున్నారు. అటాకింగ్ గేమ్ ప్లాన్ తో ప్రత్యర్థుల మైండ్ బ్లాంక్ కావాలంటున్నారు. నిజానికి గతేడాది టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఉసూరు మనిపించింది. గ్రూప్ స్టేజ్ లో రాణించిన సూపర్ ఫోర్ దశలో మాత్రం విఫలమైంది. ఫైనల్ కు కూడా చేరకుండానే ఇంటి దారి పట్టింది. ఆఫ్ఘనిస్తాన్ పై విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా మిగతా స్టార్ బ్యాటర్స్ మాత్రం బ్యాట్ కు పెద్దగా పని చెప్పలేకపోయారు. ప్రత్యర్థులపై ఎదురుదాడి చేయలేకపోయారు. ఆ వెంటనే జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ టాప్ ఆర్డర్ సమిష్టిగా రాణించలేకపోయింది. సెమిస్కే పరిమితమైంది. అయితే ఈసారి ఆసియా కప్ నుంచే టాప్ గేర్ వేయాలని మాజీలు అంటున్నారు. బ్యాటర్స్ నిలకడగా రాణించాలని సూచిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ నేచురల్ గేమ్ తో శుభారంభాలు ఇవ్వాలంటున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా అంచనాలకు తగినట్టుగా రాణిస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జడేజా ఇలా అందరూ తలా ఓ చెయ్యి వేయాలంటున్నారు. ఆసియా కప్ లో తొలి రెండు మ్యాచ్లకు రాహుల్ అందుబాటులో ఉండట్లేదు. దీంతో వచ్చిన అవకాశాలను ఇషాన్ కూడా వినియోగించుకుంటే ప్రత్యర్థులకు టెన్షన్ తప్పదనే చర్చ జరుగుతోంది. గాయం నుంచి కోలుకొని వచ్చిన శ్రేయస్ అయ్యర్ సైతం ప్రీ ఎంట్రీని గ్రాండ్ గా ఆరంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బౌలింగ్ విభాగం కూడా బంతితో మాయ చేస్తే ప్రత్యర్థులపై పైచేయి సాధించవచ్చని అంచనాలు పెంచుకుంటున్నారు.